వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నవశకానికి నాంది పలికారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సుపరిపాలన దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. సీఎం విధాన నిర్ణయాలను పలువురు పరిశీలకులు, విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సంక్షేమం, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాగా ఇప్పటికే పలువురు అధికారుల బదిలీలు, డీజీపీ టెండర్ల రద్దు వ్యవహారాల్లో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక జగన్ నిర్ణయాల్లో కొన్ని మీకోసం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్ పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేయటంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రకటించడం అందరి ప్రశంసలను అందుకుంటుంది. దీంతో కొత్తగా 5.50 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు ప్రయోజనంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 5.60 లక్షల నిరుద్యోగులకు ఉపాధి దొరకనుంది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం, లంచాలు లేని వ్యవస్థే లక్ష్యం. 5.60 లక్షల మందికి ఉద్యోగాలే లక్ష్యంగా జగన్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇక దశల వారీగా మద్యపాన నిషేధం. శనివారం రోజు ఆర్థిక రెవెన్యూ శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో సీఎం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీ అమలుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులకు హెచ్చరించారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయ మార్గాలు చూడాలని అధికారులకు సూచించారు. దశల వారీగా మద్యపాన నిషేధానికి మార్గాలు అన్వేషించాలని అన్నారు. మరోసారి మద్యపాన నిషేధంపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. మద్యపానం అంటే నిరుత్సాహ పరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రాథమికంగా వివరాలు తీసుకున్న సీఎం మరోమారు పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహణకు సిద్ధం కావాలని అధికారులకు నిశితంగా వివరించారు. ఇక ఆదాయాలపై, పన్ను రూపంలో వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులపైన ఆర్థిక శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. కమర్షియల్, ఎక్సైజ్ శాఖల ఆదాయం పైన సీఎం వివరించారు. నిధులు కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎన్నికల ముందు గత ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన పనులు, పెండింగ్ బిల్లులు, నిధుల ఆర్జన, శాఖల పనితీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రి నిశితంగా చర్చించారు. ఇక రంజాన్ సందర్భంగా 5 కోట్లు మంజూరు చేశారు. రంజాన్ పండుగ నేపథ్యంలో మసీదులు, దర్గాల్లో మరమ్మతులు, గోడలకు రంగుల కోసం ప్రభుత్వం 5 కోట్లు మంజూరు చేసింది. జిల్లాల వారీగా ఈ నిధులు విడుదలయ్యాయి. అలాగే ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం స్కూలుగా మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 44,000 ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం స్కూలుగా మార్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో బాలబాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే ప్రతి 40 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇకపై అక్కడి నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసేలా ఏర్పాటు ఉండాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలకులకు తగినంత మంది అధ్యాపకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఉన్నతాధికారులను సూచించారు. ఇక ఇదిలా ఉంటే సోమవారం విద్యాశాఖ, మంగళవారం జలవనరులు, గృహ నిర్మాణ శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్షిస్తారు. బుధవారం వ్యవసాయానుబంధ శాఖ, గురువారం సిఆర్డీఏపై ఆయన సమీక్షలు నిర్వహించబోతున్నారు. మునుముందు సమావేశాల్లో జగన్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.